అది ఏ దేశమైనా ఎక్కడైనా ఆ సంబంధం ఉంటుంది. అది వేరే ప్రాంతాలైనా సంబంధం, దేవునితో రిలేషన్షిప్ ఉంటుంది. ఒకసారి నేను దేశానికి వెళ్తున్నాను, అక్కడ కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్ని బట్టి ఎయిర్పోర్ట్లో ఆపేశారు. ఆపేసినప్పుడు నువ్వు వెళ్ళకూడదు, మీకు ఇది ఇది ఫుల్ఫిల్ కాలేదు, మీరు వెళ్ళడానికి లేదని ఒక అమ్మాయి చెప్తా ఉంది. లేదండి నేను వెళ్ళాలి, అక్కడ మీటింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమింటారు, వాళ్ళకి ఏం తెలుసు. ఇప్పుడేమో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఐఎమ్ గివింగ్ యూ జస్ట్ 1 అవర్ అని చెప్పింది. 1 అవర్లో ఒక పని చేసి చూపించాలి, ఇక్కడ ఇంటికి వెళ్ళొచ్చే లోపల 1 అవర్ అయిపోద్ది, ఏం చేయాలా ప్రభా. పక్కకి వెళ్ళిపోయినాను, చాలా అరగంట సేపు ఏం చేసినా ఏం అవ్వట్లేదు. అన్నీ ఫెయిల్ అయిపోయినాయి, అక్కడ మిషన్స్ ఉంటాయి, ఆ మిషన్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. అవి పనిచేయట్లేదు అంటే దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లం. సో ఏం చేయాలో అర్థం కాకుండా పక్కకు వచ్చేసాను, కళ్ళు మూసుకున్నాను. ప్రభా భక్త్ సింగ్ గారికి సహాయం చేసావు, నాకు సహాయం చేయండి అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి కళ్ళు తెరిచాను. వెంటనే ఇద్దరు వచ్చారు నా దగ్గరికి. ఒక ఆయన ఏమో ఇమ్మిగ్రేషన్, మీకు ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా వెళ్ళుంటే ఇమ్మిగ్రేషన్ అంటారు, ఇమ్మిగ్రేషన్లో అక్కడ స్టాంప్ వేసిన తర్వాత మనం వెళ్ళాలి. ఆ ఇమ్మిగ్రేషన్లో ఉండే ఒక అతను, మరింకొక అతను, ఇద్దరు స్టాఫ్ వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చి, బ్రదర్ మీరు డోర్లో ఎంటర్ అయ్యేటప్పుడే మిమ్మల్ని చూసా, ఏంటి మీ ఏంటి బ్రదర్ ఇంటికి నిలబడ్డారంటే, బ్రదర్ ఇది నేను సమస్య అంటే మీ పాస్పోర్ట్ మీ అన్నీ వీసా అన్నీ నాకు ఇవ్వండి అన్నారు. వాళ్ళే తీసుకున్నారు, అంతే తీసుకొని వెళ్ళి వాళ్ళే అంత చేశారు. తర్వాత అక్కడ ఎవరైతే అమ్మాయి నన్ను వెళ్ళొద్దని చెప్పింది, ఆమెను పక్కన తీసేసి అక్కడ వేరే వాళ్ళని పెట్టారు. దాని తర్వాత వాళ్ళిద్దరే నన్ను వచ్చేసి ఫ్లైట్ లోపల వరకు కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోయి. గాడ్ ఈజ్ అవర్ ఫ్రెండ్, దేవుడు నా స్నేహితుడు. ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటివి చాలా చెప్పగలను నేను. ఇది ఒకసారి నేను అనస్థలిపురం అనుకుంటాను, అక్కడ ఇది ఏదో చెప్పాను. అక్కడ ఒక అంకుల్ చాలా సంవత్సరాలు, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత, బ్రదర్ మీరు ఒకసారి మా దగ్గరకు వచ్చి ఇట్లాంటి సాక్ష్యం చెప్పారు కదా అంటే, చెప్పాను అంకుల్ అంటే పెద్ద ఆయన. నేను ఈ మధ్యలో అమెరికా వెళ్ళాను, అక్కడ మా పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉండేటువంటి పట్టణం నుంచి డైరెక్ట్గా, వాళ్ళు ఉండే సిటీ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి ఫ్లైన్ లేదు కాబట్టి, నాన్న మీరు ఈ మధ్యలో మెయిన్ సిటీ ఉంటుంది అక్కడికి వెళ్ళి, ఏముండదు నాన్న సింపులే, అక్కడ మీరు అక్కడి నుంచి అక్కడ క్రాస్ అది మారాలా ప్లెయిన్ అంతే అని చెప్పి పంపించారు బ్రదర్. అక్కడికి వెళ్ళిన అక్కడ దిగిన తర్వాత వాళ్ళు కంప్యూటర్లో మీ పేరు లేదు, మీరు లిస్ట్లో మీ పేరు లేదు అంటున్నారు. అమెరికాలో మనకేం తెలుసు, వాళ్ళ భాష మాట్లాడుతుంటే అసలు ఏమంటారు, బాగా చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు, చదువులేని వాళ్ళకి ఏం అర్థమవుద్ది, పాపం అయిన చదవండి మామూలు చదువుకున్న వాళ్ళకి. కాబట్టి అలాంటిది చాలా కష్టమైంది బ్రదర్. అప్పుడు మళ్ళొకసారి చూడండి, చూడండి వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎక్కడో మైలు దూరం ఉన్నారంటే, అమెరికా చాలా పెద్ద దేశం, ఇది వేరే పట్టణం, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అప్పుడు మీరు చెప్పిన సాక్ష్యం గుర్తుకొచ్చేసి నేను ప్రార్థన చేశాను, బ్రదర్ ప్రభువాను బ్రదర్ ఇజ్రాయెల్కి సాయం చేసావు, నాకు సాయం చేయండి. ఆయన చెప్పిన ఖచ్చితంగా చెప్పిన మాటలు ఏంటంటే, భక్త్ సింగ్ గారికి సాయం చేసావు, ఇజ్రాయెల్ బ్రదర్కి సాయం చేసావు, నాకు కూడా సాయం చేయండి అన్నాను. వెళ్ళి ఆయన అడిగాను, మళ్ళీ చూడమన్నాను, చూసి సారీ యువర్ నేమ్ ఇస్ దేర్ అన్నారు, ఫ్లైట్ ఎక్కిచ్చారు, ఇండియాకి వచ్చాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐఎమ్ ఈక్వల్ టు బ్రదర్ భక్త్ సింగ్, భక్త్ సింగ్ అంత సమానం చెప్పట్లేదు, కానీ భక్త్ సింగ్ గారికి ఉన్న భాగ్యం నాకు దేవుడు ఇచ్చాడు, నీకు కూడా ఇచ్చాడు. ఏంటో తెలుసా, దేవునితో స్నేహం. ఈ రిలేషన్షిప్కి రాకుండా నువ్వు తబలా వాయించినా, పాటలు పాడినా, ఒకవేళ సంఘ పెద్దగా మనం ఉన్నా, లేకపోతే బాధ్యత గల వాళ్ళుగా ఉన్న, యూత్ లీడర్గా ఉన్న, సండే క్లాస్ టీచర్గా ఉన్న, పరిచయం చేస్తూ ఉంటే వ్యర్థం. ప్రభుత్వం నీకు వ్యక్తిగతమైన సంబంధం ఉండాలని ఈ 24వ వార్షికోత్సవ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభు కోరుతుంది ఏంటంటే, ఆయనతో రిలేషన్షిప్ ఏర్పడాలా. ఆ రిలేషన్షిప్ ఏర్పడేదానికి, పడిందనే దానికి రుజువు ఏంటో తెలుసా, మామూలుగా కెమిస్ట్రీలో టెస్ట్ చేస్తుంటారు, లిటమస్ టెస్ట్ అంటారు. వాట్ ఈస్ ద లిటమస్ టెస్ట్? దట్ యు హ్యావ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. యేసు ప్రభుతో నీకు సంబంధం ఉండే దానికి టెస్ట్ ఏంటి, థర్మామీటర్ ఎట్టి చూస్తే ఎలా తెలుస్తుంది బ్రదర్ అంటే, ఉదయకాలనే నువ్వు లేచినప్పుడు మొక్కాల మీదకి వచ్చి బైబిల్ తీసుకొని ప్రభుని ఆరాధిస్తూ ప్రార్థన చేస్తున్నావా. చిన్నప్పుడు మాకు ఒక అంకుల్ బైబిల్ పట్టణాలు తీసుకున్నాడు, చెన్నై నుంచి వచ్చేవాడు. ఆయన చెప్పాడు, జీవితంలో 2 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయన్నాడు, 1 రక్షణ, 2 మౌన ధ్యానం. అప్పటి నుంచి ఆయన చెప్పిందే నేను పాటిస్తాను. ఆయన చెప్పాడంటే, మీరు లేవగానే పడకలు అట్లనే లేచి మొఖాల మీదకి వచ్చి దుప్పటి మీద వేసుకోండి, ప్రభా ప్రభా ప్రభు. అట్లా పడిపోవడం కాదు, మీరు పడకల నుంచి లేచి వెళ్ళి ముఖం కడుక్కొని దాని తర్వాత మీరు కూర్చోవాలని చెప్పాడు. అప్పటి నుంచి నేను అదే పాటిస్తాను. అలారం, కొంతమందికి అలారం పెట్టుకోకుండా లేస్తారు, నాకంత ఇది లేదు. అలారం మోగితే కూడా కొందరు లేవలేని గనులు ఉంటారు, అంటే నేను అలారం పెట్టుకొని లేస్తా. లేచి
ఫస్ట్ బ్రష్ చేసుకుంటాను, దాని తర్వాత ఒకవేళ అవసరమైతే నీళ్లు చల్లుకుంటాను, దాని తర్వాత కూర్చొని మోకాల మీదకి వచ్చి బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తాను. నిద్ర అనిపిస్తే నడుచుకుంటూ ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు బాల్కనీలోకి వెళ్ళేసి ఆ సూర్యుడు ఇట్లా కనబడుతూ ఉంటే సూర్యుడిని ఆరాధించటం కాదు, సూర్యుడు ఇట్లా చూస్తూ ఆకాశంలోకి తీరి చూస్తూ ప్రభుని ఆరాధిస్తుంటే మీకు చెప్తున్నా కదా నాకు అరగంట పరలోకంలాగా అనిపిస్తుంది. ప్రభుని ఆరాధిస్తూ ఉంటా, బాబా మీరు మహిమగల దేవుడు, ఉన్నత స్థలాల్లో ఉన్నారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. ఆ మేఘాలు చూస్తూ, అందుకే నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం, చూస్తున్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఈ మౌన ధ్యానం నీ జీవితంలో లేకపోతే ప్రభుతో నీకు సంబంధం లేదు. కానీ రెండవదిగా మనం చూస్తూ వచ్చామేంటంటే ఏంటి సంబంధం, ప్రభుతో సంబంధం. మనం 23 సంవత్సరాలు దాటిపోయి 24 సంవత్సరాలు ఈ మందిరము ప్రవేశించిన సంఘంలో ఉన్న ఒక్కొక్క వ్యక్తికి ప్రభుతో సంబంధం లేకపోతే ఏం లాభం చెప్పండి? మీకు లేదని అనట్లేదు, ఒకవేళ ఎవరికైనా లేకపోతే ఈరోజు ప్రభు ప్రేమతో మాట్లాడుతున్నాడు. మరలా అంటారు స్టార్ట్ చేయి, ప్రభుతో మాట్లాడు, ప్రభుతో చెప్పు, ప్రభా యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, చేయి మీద రాసుకో. ఓకే, మూడోది కొన్ని నిమిషాల్లో మూడోది ఏం చెప్పాను అబౌట్ ఫెలోషిప్, సహవాసమును గుర్చినటువంటి